యేసు క్రీస్తునాథుని యందు దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజులలో ఎంతోమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు, ఫాదర్ ఈ కరోనా వ్యాధి ఏమిటి, దేవుడు మనల్ని దండిస్తున్నాడా, ఈ 21 రోజులు ఏమిటి, ఈ పాస్కా కాలంలో మనం మందిరంలో ఉండాలి, దివ్య బలి పూజలు పరిశుద్ధ సిలువ మార్గంలో పాల్గొనాలి, ఇవన్నీ లేదే పరిశుద్ధ వారంలో కూడా మనం పాల్గొనలేని ఒక భయంకరమైన స్థితికి త్రోసివేయబడి ఉన్నామా? దేవుని ప్రియమైన బిడ్డలారా, 21 రోజులు ఏమిటని అడుగుతున్నారు ఇంకా కొందరు. ఏ సమస్య అయినా నా అనుభవం ఇది, దేవుడు తల్లి తిరుసభ ద్వారా మన జీవితంలో జరిగే ప్రతి కార్యాలకు ఎప్పుడూ జవాబిస్తూ ఉంటాడు. అవును, ఆ జవాబు ఏమనగా, ఈరోజు దేవుడు మనకేం దేవుని వాక్యం దివ్య బలి పూజలు ఇస్తున్నారో ఆ వాక్కు ద్వారానే నా జీవితంలో చాలా ప్రశ్నలకు ఆయన జవాబిస్తారు. ఈరోజు కూడా నేను ఈ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్పినది ఏమనగా, ఈ వాక్యం ఎందుకు తెలుసా, ఈ వాక్కు ద్వారా నేను మీ మధ్యలో ఉన్న సమస్యలన్నిటికీ జవాబిస్తానన్నారు. ప్రైజ్ ద లార్డ్. సో కొద్దిగా ఇప్పుడు మొదటిగా ఈ దేవుని వాక్యం నిర్గమకాండం 32 అధ్యాయము వచనములు 7 నుండి 14 వరకు మనం ధ్యానిస్తాం. ప్రభు మోషేతో, నీవు కొండదిగి కిందికి పొమ్ము, నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి, వారు కన్నుమూసి తెరుసునంతలో నా ఆజ్ఞ మీరిరి, పోత దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మేము తోడుకొని వచ్చిన దేవర ఇతడేనని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు, నా కోపము గనగన మండి వారిని బుగ్గిచేయును, కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. కాని మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడపడా కానరాకుండా చేయటకే గదా అని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా? కనుక నీ కోపాగ్నిని అరికట్టుము, ఈ ప్రజలను నాశనము చేయవలన తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రం వలె లెక్క కందక ఉండునట్లు చేసెదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదుగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభు తన తలంపు మార్చుకొని అతడు ఇశ్రాయేలకు తడపెట్టిన కీడును విరమించుకొనుము. ఈరోజు దేవుడు మనకు పలికిన ఈ మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు మొదటిగా దేవుడు పలికేది ఏమనగా, మోషేతో, హలో మోసస్, నీవు 40 రోజులు నాతో ఉన్నావయ్యా, ఊరికనే నిన్ను నా దగ్గరికి పిలిచి నాతో కూర్చొని నేర్పించానా? లేదు. ఈ 40 రోజులు, ఇప్పుడు మనమందరికీ 21 రోజులు, దేవుడిచ్చేది ఎందుకు? ఈ రోజుల్లో నువ్వు చేయవలసినది ఏమిటి? మొదటిగా ప్రభు పలుకుతున్నాడు మోషేతో, నీవు కిందికి తిగి వెళ్ళి
నీ కుటుంబంలో నీ జీవితంలో జరిగేది ఏమిటో గమనించుము. జీవిత పయనంలో ఉరుకుతూ ఉన్నారు, ఎన్నో పనులు చేసుకుంటూ ఉన్నారు. మొదటిగా దేవుడు ఈరోజు మనతో పలికేది 21 రోజులు ఎందుకు ఇచ్చానయ్యా. మనం దానియేల్ గ్రంథం 10వ అధ్యాయం చదివామంటే దానియేల్ కూడా 21 రోజులు ఇచ్చారు. 21 అంటే ఏం తెలుసా? దేవుని కృపావరము. ఏదో దేవుడి కరోనా వ్యాధిని ఇచ్చి మిమ్మల్ని దండించుటకు కాదు, ఇది కృపా సమయము. 21 రోజులు దేవుడు ప్రత్యేకంగా మనకిచ్చి, నువ్వు కిందికి తిగిపో, నీ కుటుంబమునకు వెళ్ళు, ఈరోజు వరకు ఎన్నో పనుల్లో బిజీగా ఉన్నావు, డబ్బు సంపాదించటం, కుటుంబాన్ని కాపాడటం, పిల్లల్ని అక్కడికి తీసుకొని పోవటం, ఇక్కడికి తీసుకొని పోవటం, పొలానికి వెళ్ళటం, రకరకమైన పనుల్లో బిజీగా ఉన్నావు. ఇప్పుడు నీకు 21 రోజులు ఎలా దానియేలుకిచ్చి ఒడ్డున ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉపవాసముండు సత్యమును తెలుసుకున్నాడు, దూతల్ని కనుగొన్నాడు. ఈరోజు ఈ 21 రోజులు కృపారోజులు. ప్రభు మనకు చెప్పేది మొదటిగా, నువ్వు తిగి నీ కుటుంబంలోనికి వెళ్ళు, నీ కుటుంబంలో ఏం జరుగుతుంది గమనించు. నీ భార్య నిన్ను ప్రేమించలేదని ఏడుస్తుంది, నీకు ఆమె స్వరం వినపడుతుందా? మీ భర్త స్వరం వినపడుతుందా? ఆయన ఏమో మనసులో పెట్టుకొని దుఃఖముతో ఉన్నాడు. నీ పిల్లలకి ఏం అవసరము? మీ తల్లిదండ్రులకి ఏం అవసరము? నీ బిడ్డ ఎందుకు ఊరకనే మౌనంగా ఉన్నాడు? ఆయన జీవితంలో ఏం జరుగుతుంది? మీ కూతురు జీవితంలో ఏం జరుగుతుంది? దేవుడు ఈ కృపా సమయం ఇచ్చి నీవు కిందికి దిగి నీ కుటుంబానికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళుమని మొదటిగా మనతో మాట్లాడుతున్నారు. రెండవది ప్రభు పలుకుతున్నారు, నీవు కిందికి దిగి నీ కుటుంబంతో 21 రోజులు ఉండపోతున్నావు. నీ కుటుంబంలోనే ఉండు, బయటకు వెళ్ళవసరం లేదు, ఇది నా ఆజ్ఞ, నువ్వు కుటుంబంలో ఉండు. రెండవది, ఈ కుటుంబంలో ఉండి నువ్వు గమనించు, మీరు నా మాటలను మర్చిపోయారు, నా మార్గమును మర్చిపోయారు. నేను మీకు, మీరు ఎలా జీవించాలని, నేను మీకు ఎవరు అనే సత్యమును మీరు అర్థం చేసుకోలేకపోయారు. నా మార్గాలు, నా కార్యాలు నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ బిడ్డల జీవితంలో జరుగుతుందా గమనించు, లేదు. మూడవది ప్రభు పలుకుతున్నారు, మోషే, ఈ ప్రజలు నా మార్గాన్ని విడిచిపెట్టారు, దానికి బదులుగా వారు వారికని ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళి గమనించండి, మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో, మీ కుటుంబ సభ్యుల జీవితంలో దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వారు లోకొప్పు మార్గం, ఈ లోకంలో జరిగే మనుషుల్ని మార్గం, ఎవరెవరో పలికేది అవి అన్నీ పట్టుకుని ఉన్నారు. సమయాన్ని వాట్సప్ చూడటము, సెల్ఫోన్తో గడపటము, దానిలో విన్నది ఎవరెవరికో తెలియచేస్తున్నారు. ప్రభు ఏడుస్తున్నాడు, నా మార్గాన్ని విడిచిపెట్టి వారు ఈ లోకొప్పు మార్గాన్ని పట్టుకొని దాన్ని ఊరందా ఫ్రెండ్స్కి అందా పంచిపెడుతున్నారు, పంపుతున్నారు, వినండి, చూడండి, నా మార్గాన్ని కూర్చి చెప్పటానికి టైం లేదు, ఇంకొక మార్గాన్ని ఎవరెవరో పలికినది, ఎవరెవరో జరుగుతుందని చెప్పేది అవి అన్నీ పట్టుకొని వారు జీవిస్తున్నారంటున్నారు. నాలుగవది, వారు ఇస్రాయేల్ ప్రజలు నా మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు సొంత మార్గాన్ని చేసుకొని ఒక బంగార దూడిదను చేసుకొని, ఇదే దేవుడు, ఇదే వీడే మనల్ని నడిపిస్తాడు, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని ఎవడెవడో చెప్తున్నాడు. నువ్వు ఎక్సర్సైజ్ చేయు, ఆ మందు తిను, ఈ మందు తిను, అది పిండి త్రాగు, శారీరమును పట్టుకుంటున్నారు కాని ఆత్మను కూర్చి ఆలోచించు వారు ఎవరు లేరు. ఈరోజు నీవు చనిపోయావంటే నీ ఆత్మగతి ఏమిటి అడుగువారు ఎవరు లేరు. ప్రభు పలుకుతున్నాడు, నీవు కిందికి దిగిపో. రెండవది, వారు నా మాటలను, నా మార్గాల్ని పాటిస్తున్నారా గమనించు, అది లేదు. మూడవది, దానికి
బదులుగా ఈ లోకపు మార్గం వారి జీవితముల ప్రవేశించి ఉన్నది. ఈ లోకము మనుషులు వారి హృదయాన్ని ఆక్రమించి ఉన్నారు, వారి మనస్సుని నడిపిస్తున్నారు. నాలుగవది, వారు నన్ను విడిచిపెట్టి దేనిని పట్టుకున్నారో అది వారి జీవితంలో దెబ్బలను గాయాలను ఇవ్వబోతుంది. వారు పట్టుకున్న పాపం వారిని ఏం చేయబోతుందో వారు తెలుసుకోవాలి. అవును, నేను వారు చేసిన పాపం వలన వారు ఏమైపోతారో మీరు తెలుసుకోవాలి. వారి జీవితంలో 5 కార్యాలు జరుగుతున్నాయి. దేవుని ప్రియమైన బిడ్డ, ఈ 21 రోజుల్ని దేవుడు ఊరికనే నీకు ఇచ్చాడా? ఏదో ఏ పని లేదు, ఇంట్లో ఏం చేయాలి, ఎన్నాళ్ళు ఎవరితో మాట్లాడాలి? దేవుడు ప్రత్యేకంగా ఈ వరం నీకిచ్చాడు. నీవు కిందికి పోయి ఎన్ని పనులు ఉండినా ప్రభు యెరేమియా ప్రవక్త ద్వారా ఏం చెప్పాడు తెలుసా? యెరేమియా గ్రంథం 6:16 నువ్వు జీవిత పయనములో యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే నీవు 3 కార్యాలు చేయాలి. ఆగు, ఉరుకుతూ ఉండినది చాలయ్యా చాలమ్మా, ఆగు కొద్దిసేపు. 2, చుట్టుముట్టు చూడు. రోడ్డు ఉంది నేను నడుస్తానంటే ఏ కారు వచ్చి నిన్ను కొట్టుకుని పోతుందో, ఎప్పుడు యాక్సిడెంట్ ఆగుతుందో తెలియదు, కనుక నువ్వు ఆగాలి. 2, నీ జీవిత దారిలో ఎవరెవరు నడుస్తున్నారు, ఏమేం జరుగుతున్నాయని గమనించు. 3, నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. నిన్ను నీవు గమనించి నువ్వు ముందుకు సాగిపోవాలి. నీవు ముందుకు సాగిపోవుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను. నిర్గమకాండం 14:15 దేవుడు మోషేతో అన్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉండవచ్చు, వెనుక నీ రోదులు రావచ్చు, కానీ నువ్వు మాత్రం చనిపోవు, ఎందుకంటే నువ్వు ముందుకు సాగిపోవాలి, అందుకే నేను నిన్ను ఎన్నుకున్నాను. అవును, ప్రభు పలుకుతున్నారు, కిందికి దిగిపో, నా మార్గాలను వారు పాటించటలేదు. 3, లోకపు మార్గాలని పట్టుకున్నారు. 4, ఆ లోకపు మార్గాలు లోకపు పాపములో నా నుండి వారిని దూరం చేస్తుంది. 5, వారి పాపములో వారు నశించిపోతున్నారు. మీరు చేస్తున్న ప్రతి కార్యము అది పరలోకమును తాకుతుంది. నీవు పరలోకం నుండి పొందుతున్న దానిని దేవుడు నీకని తయారు చేసిన దాన్ని ఆపవచ్చు, లేక దాన్ని నీకు ఎక్కువగా ఇవ్వవచ్చు. నీవు చేయి ప్రతి కార్యము పరలోకము ద్వారా దేవుడు నీకిచ్చే కార్యాలను ప్రసాదించవచ్చు లేక ఆపవచ్చు. నీ కార్యాలు పరలోకముతో కనెక్షన్ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాము, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. మనము ఆ మాటలను వింటాం, ప్రభు ఏం చెప్తున్నాడు అని విన్న మోసే మొదటిగా చెప్తున్నాడు, తండ్రి నువ్వు పలికేది నాకు అర్థమాగుతుంది, మా స్థితి ఏమిటని అర్థమాగుతుంది. 2, ఆయన చెప్తున్నాడు, నువ్వు చాలా కోపంగా ఉన్నావు మా మీద. 3, మా పాపం వలన మా జీవితం ఏమాగుతుందని నువ్వు మాకు నేర్పిస్తున్నావు. 4, నువ్వు చెప్తున్నావు ఈ ప్రజల్ని నాశనం చేసి నీ సంతతిని నేను పైకి లేపుతానని. వద్దయ్యా, నా సంతతిని కాపాడుటకు నేను రాలేదు, నువ్వు నాకిచ్చిన ఆ దర్శనమును నేను మర్చిపోలేదు. నిర్గమకాండం 3:7 మోషేను పిలిచినప్పుడు దేవుడు పలికినది ఇది, నా ప్రజల్ని కన్నీరు చూస్తున్నాను, వారిని ఎట్లయినా రక్షించాలని ఆశపడుతున్నాను, కనుక నువ్వు వెళ్ళాలి, వారిని రక్షించాలి. నా ప్రజల్ని కన్నీరు వేదన నేను చూడలేకపోతున్నా, నేను వారి తండ్రిని. అవును స్వామి, ఇంక నా స్వరం వింటూ ఉన్నాను, మోషే చెప్తున్నాడు. కనుక ఆయన ప్రార్థించే వ్యక్తిగా మారిపోతున్నాడు. ఎసెక్యేల్ గ్రంథం 22:30 పలుకుతుంది, దేవునికి మానవులకు మధ్యలో నిలబడి ప్రార్థించే నా బిడ్డలు ఉన్నారా? ఇప్పుడు మోసే అటువంటి సైనికుడుగా మారిపోతున్నారు.
ఈ 21 రోజులు దేవుడు నీకిచ్చినది ఎందుకు? దేవుని అర్థం చేసుకొనుటకు, దేవుని హృదయాన్ని గ్రహించుటకు, దేవుని మార్గాలను ఎలా మనం విడిచిపెట్టి ఉన్నామని తెలుసుకొనుటకు, దేవుని మార్గాల్ని విడిచిపెట్టి ఎలా మనం మనకని ఒక కొన్ని మార్గాలను తెచ్చుకున్నామని దాన్ని గ్రహించుటకు, మనం తెచ్చుకున్న ఆ మార్గాలు మనల్ని ఏం చేస్తున్నాయి, మన పాపం మనల్ని ఏం చేస్తుందని గ్రహించుటకు ఆ ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి కన్నీరు కార్చుటకు. నేను నన్ను పట్టుకొని నా కార్యాలను పట్టుకొని నశించిపోతున్నాను, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దేవుని దర్శనం ఏమిటి, దేవుడు ఎందుకు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ కుటుంబంలో పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ శ్రమలను నా జీవితంలో అనుమతిస్తున్నాడు? ఒకవేళ దేవుడు నిన్ను చీకటిలోనికి తీసుకొని పోతున్నాడంటే ఆ చీకటికి బలిగా మారుటకు కాదు, నీకు మొదటిగా తన వెలుగునిస్తాడు, తన వాక్ని ఇస్తాడు, అదే ఈరోజు నీకు చేస్తున్నాడు. వెలుగుతో చీకటిని తొలగించి ఆ చీకటిలో ఉన్నవారిని నడిపించాలి, అందుకే దేవుడు మనకు వెలుగిస్తున్నాడు. ఈ 21 రోజులు కూడా దేవుడు మనకిచ్చినది ఎందుకు? మన పాపములను మన బలహీనములను గుర్తించుకొని ఏడవటానికి కాదు, దేవుని వెలుగును పొంది మనల్ని మనం తెలుసుకొని ఆ దేవుని శక్తి చేత ముందుకు సాగిపోవుటకు. అవును, ఇప్పుడు మోసే దేవుని తెలుసుకొని దేవుని సంకల్పం ఏమిటని తెలుసుకొని తన్ను తాను దేవునికి అర్పిస్తున్నాడు. ఈరోజు ఈ 21 రోజులు మనం దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకోవటం, మనల్ని తెలుసుకోవటం, మన పాప మనల్ని ఏం చేస్తుందని తెలుసుకోవటం, దేవుడు దేనికి మనల్ని ఈ భూమికి పంపించున్నాడు, 21 రోజులు మనకిచ్చినారు ఆయన అడిగామంటే ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు, సత్యములో నడిపించే దేవుడు, మనని సుదందరులుగా జీవింపచేయ దేవుడు. తప్పకుండా ఈ కార్యాలని జీవితంలో 21 రోజులు చేయాలని ఆశపడుతున్నారు. మరియు ఈరోజు సువిశేషం మనం చూశామంటే కొద్దిసేపు ఆ దేవుని వాక్యంను వింటామా? యోహాను సువిశేషం 5:31-47. నాకు నేను సాక్ష్యము పలికినచ్చో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి, అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను. నాకు మనుష్యుని సాక్ష్యముతో పనిలేదు, కానీ మీరు రక్షించబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపమువలే ఉండెను, అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందంతో గడుపుటకు ఇష్టపడితిరి, కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా, నేను చేయు క్రియలు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు తండ్రియే నన్ను పంపినని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడును ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు, ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు, కనుక ఆయన వాక్కు మీ అందు నిలిచి ఉండలేదు. నిత్య జీవము ఇచ్చునని మీరు భావించుచు లేఖనములను పరిశీలింపుడు, అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను,
నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరట వచ్చియున్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచ్చు అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చిన కీర్తినిగాక ఒండురుల పొత్తుడలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండేవారు. ఎలైనా అతడు నన్ను గురించి వ్రాసియున్నాడు. అతడు రాసిన వాటిని మీరు నమ్మినచ్చో నా మాటలను ఎట్లు నమ్మెదరు? ఈ వాక్యంలో దేవుడు మనకు తెలియచేసే సత్యం ఏమనగా, ఈ 21 రోజులు దేవుడు ఎందుకు మనకు దయచేస్తున్నారు? ఈ 21 రోజుల్లో ఆయన మనకిచ్చే 7 రకమైన సాక్ష్యాలను గురించి చెప్తున్నారన్నమాట. ఈ 7 మనతో మాట్లాడబోతున్నారు. ఈ 7 కూడా మనల్ని మాట్లాడుటకు అనుమతించాలి. అప్పుడు 21 రోజులంటే ఏమిటి, దీని ద్వారా దేవుడు ఎలా మనల్ని దీవించబోతున్నాడు, దీని ద్వారా దేవుడు మనల్ని తన గొప్ప మహిమగల కార్యాల కోసం తయారు చేస్తున్నారన్నమాట. కనుక కన్నులను తెరచి హృదయాన్ని తెరచి సత్యమును తెలుసుకోండి. మొదటిగా ప్రభు పలుకుచున్నారు, నేను నీతో పలికేది నీకు సాక్ష్యంగా నిలబడుతుంది. అవును, నేను పలికేది నిజము. అది ఏమనగా, నన్ను ఎవరు పంపారో ఆయన మీకు సాక్షిగా నిలబడుతున్నారు. అంటే ఏమిటి, యోహాను 3:16 చదువుతున్నాం, తండ్రి ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన కుమారుని మన కోసం పంపాడు. ఎందుకు, మనలో ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు నిత్య జీవము పొందుకోవాలని. అవును, పరమ తండ్రి ఈ ప్రకృతిని సృష్టించి మనల్ని ప్రేమించి మనం పడిపోయామని వదలకుండా తన ఏకైక కుమారుని పంపి మనల్ని ప్రేమిస్తున్నారు. అవును, ఆ సాక్ష్యంను నువ్వు ధ్యానించు. ఎంతోమంది ఉండగా దేవుడు నన్నెందుకు ఎన్నుకున్నాడు? అవును, యోహాను 15:16 నువ్వు కాదయ్యా, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు ఫలించాలంటున్నారు. కొన్నిసార్లు తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడన్నమాట, నేను ద్రాక్షావల్లి, నువ్వు తీగలు, కొన్ని తీగలను అక్కడక్కడ కట్ చేస్తానంటున్నాడు. ఈ 21 రోజులు నీ జీవితంలో దేవుడు అక్కడక్కడ కొన్నిటిని కట్ చేస్తాడు. నువ్వు ఎంతగా తండ్రి దేవునితో నడుస్తావో, ఆయన వాక్యమును ధ్యానిస్తావో, అప్పుడు నీ జీవితంలో తీసివేయవలసినది, నువ్వు ఫలించాలంటే, ఆశీర్వదింపబడాలంటే, దేవుని బిడ్డగా ఉండాలంటే కొన్ని తీగలను నీవు నరికి తీసివేయాలి, కొన్నిటిని అక్కడక్కడ కట్ చేసి సరిచేయాలి. మాట్లాడబోతున్నాడు, తండ్రిని ప్రేమను ధ్యానించు, తప్పకుండా నీతో మాట్లాడతాడు. 2 ఆయన చెప్తున్నారు, నేను యోహానుని పంపించాను, ఆ యోహాను నువ్వు నా దగ్గరికి పంపించావు. యోహాను తన శిష్యులను యేసు దగ్గరికి పంపించి నువ్వే నా మెస్సయా అన్నారు. ఆ మాటలను యేసు ఇక్కడ చెప్తున్నారు, మీరు యోహాను పంపించారు. అవును, యోహాను మీకు సాక్షి తెలుసా అని యేసు ఈరోజు సువిశేషంలో పలుకుతున్నారు. ఈ 21 రోజుల్లో యోహాను ద్వారా, సకల పునీతుల ద్వారా నేను మీతో మాట్లాడతాను. ప్రభు పలుకుతున్నాడు, ఈ యోహాను ఎవరు తెలుసా, ఆయన కరిగి ఎలా నిప్పులో కాల్చివేయపడి, నూనె అది కాల్చివేయపడి తరువాత వెలిగిచ్చేదిగా ఉన్నది, అప్పుడు అది ప్రకాశిస్తుంది మాట. ఆ నూనె కాల్చివేయపడుటకు సిద్ధంగా లేదంటే అది వెలుగు ఇవ్వలేదు. అట్లనే యోహాను ఎవడు,
ఆయన తన్ను తాను కాల్చివేయపడుటకు అర్పించినవాడు, ఆయన వెలుగుగా ప్రకాశించినవాడు అని యేసు పలుకుతున్నారు. మీ జీవితంలో మీరు పొందుకున్న తిరుసభ ద్వారా పొందిన ప్రతి పుణితులు కూడా మీకు సాక్షులుగా నిలబడుతున్నారు. వారు ఎవరు? ఊరికనే పునీత అందని వారా? మా కోసం ప్రార్థించండి. పునీత నాసియమ్మ నా కోసం ప్రార్థించండి. లేక పునీత సబస్తియార్ నా కోసం ప్రార్థించండి అని అడగటానికి దేవుడు పిలవలేదు. ఎలా ఈ పునీతులు తన్ను తాను బలిగా అర్పించుకుని వారు దేవుని శక్తిని మహిమను పొందుకున్నారు? వారు ఈ 21 రోజులు మనకు సాక్షులుగా నిలబడుతున్నారని ప్రభు పలుకుతున్నారు. వారు మామూలు మనుషులే కదా, మీలాగా నాలాగా లోకంలో పుట్టినవారు. కానీ వారు ఎలా ఈ లోకం కంటే నన్ను ప్రేమించారు? ఎలా వారు నా ఆత్మను పొందుకున్నారు? క్రైస్తవ జీవితమంటే ఏదో జీవిత కాలమందా నీవు నాకు సహాయం చెయ్యు, నీవు నాకు సహాయం చెయ్యు, లేక ఏదో పుస్తకాలను పట్టుకొని ఏడవటం కాదు, కన్నీరు కార్చటం కాదు. ఈ పునీతులు మనకు సాక్షులంటే ఏమిటి? ఈ పునీతుల్లాగా మనము కూడా మారాలి. ఈ పునీతులు మామూలు ప్రజలు, ఇటువంటి గొప్ప పునీతులుగా దేవుని ఆత్మ వరములను ఫలములను పొందుకొని ఎంతో మందికి దీవెనగా మారినా ఏం నేను కూడా మారకూడదు. ఈ పునీతులు మనకు సాక్షులుగా మన ముందు 21 రోజులు నిలబడుతున్నారు. ఊర్కనే ఇంట్లో ఉండకు, వారిని ధ్యానించు, ప్రతి పునీతుని చరిత్రను చదువు. వారి ద్వారా యోహాను ఎలా కాల్చివేయబడిన ప్రకాశించిన దీపంగా మారాడు. ఇది కృపా సమయం, ఇది రక్షణ కాలం. తప్పకుండా నిన్ను తన మహిమతో నింపుటకు, ఆ పునీతులాగా మార్చుటకు దేవుడిచ్చే దినాలు ఇవి. అవును, మూడవది ఆయన పలుకుతున్నాడు, ఆ పునీతుని వెలుగులో కొన్నాళ్ళు ఉన్నావు, యోగానిచ్చిన వెలుగులో కొన్నాళ్ళు ఉన్నావు, ఇప్పుడు ఆయన లేరు. ఈ పునీతులు కూడా మన జీవితంలో కొన్నాళ్ళు ఉంటారు, కొన్ని కార్యాలు చేస్తారు. కానీ ఈ పునీతులు ఎవరు? నీకోసం రక్తం చింది నిన్ను రక్షించిన రక్షకుడు యేసు ఎవరు? నీ హృదయానికి క్లియర్గా ఉండాలి. పునీతులు నీకు సాక్షులుగా నిలబడతారు, అది వేరు, ప్రభు వేరు. కనుక ప్రభునకు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వటానికి నేర్చుకో అని పలుకుతున్నారు. నాలుగవది, ఈ యోహాను కంటే గొప్ప సాక్ష్యం నీకొకటి ఉందంటున్నారు. అది మూడవ సాక్ష్యం. అది ఏమిటి? నేనే ఆ సాక్ష్యం, నేనే నీకు మార్గం, నేనే నీకు సత్యం, నేనే నీకు జీవం. యోహాను 14:6 అన్నాను కదా. ప్రభు పలుకుతున్నాడు ఈ 21 రోజులో, నా ప్రభు క్రీస్తు ఎవరు? ఎందుకయ్యా ఆయన ఈ భూమికి వచ్చాడు? ఎందుకయ్యా ఘోరమైన సిలువను మోశాడు? ఎందుకయ్యా నా కోసం రక్తం చింది నన్ను వెలనిచ్చి కొనియున్నాడు? నా దేహం నా ఇష్టపడి ఆడుకోవటానికి కాదు, తిని త్రాగి జీవించుటకు కాదు. ఈ 21 రోజులు నా ఇష్టపడి ఇంట్లో ఉన్నవారందరితో ఆడుకొని త్రాగుతూ ఉండుటకు దేవుడి దినాలు ఇవ్వలేదు. నీ దేహం దేవుని ఆలయం. నీ దేవు ఆ దేహమును యేసయ్య తన రక్తమును చెంది వలనిచ్చి కొన్నారు. ఏదో 14 స్థలమని వెళ్ళి యేసుని పాటలను యేసుని మరణమును ధ్యానించుటకు మాత్రం కాదు, ఆ రక్తం నీకోసం ఎందుకు చిందపడింది? ఆ రక్తముతో కడుగపడిన నీవు ఎటువంటి జీవితం జీవించాలి? నేనే నీకు సాక్షిగా ఉన్నాను, నీ ముందు నిలబడుతున్నానని యేసు ఈరోజు పలుకుతున్నారు. అవును, ఆ యేసుని ఈ 21 రోజులు ధ్యానించాలి. ఆయన ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు? ఎంతోమంది ఉండగా వారందరినీ విడిచిపెట్టి నా మీద యేసయ్యకు ఎందుకు ఇంత ప్రేమ? రెండవది, కల్వరిలో ఆయన చెల్లించిన వెల ఏమిటి?
మనం దాన్ని ధ్యానించి మన జీవితాన్ని అభిషేయించుకోవాలి. ఐదవది ఆయన చెప్తున్నాడు, నా తండ్రి ద్వారా నేను నీకు పంపబోతున్న పరిశుద్ధాత్మ నీకు సాక్షిగా ఉన్నాడు అని పలుకుతున్నాడు. అవును, యోహాను 14:18 ప్రభు పలుకుతున్నాడు, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. 15:16 మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను తండ్రిని అడుగుతాను, తండ్రి నీకు పంపబోతున్నాడు. ఆయన మీతో ఉంటాడు, మీ అందు ఉంటాడు, మీకు సకల విషయం నేర్పిస్తాడు. మీరు అక్కడ వెళ్ళి అడగవసరం లేదు. ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి. ఈ పరిశుద్ధాత్మ కోసం దాహం కొనాలి. ఆయన ఇచ్చే వరములను ఫలములను పొంది నువ్వు అభిషేకింపబడాలి. క్రైస్తవ జీవితం అనేది ఏదో గుడికి వెళ్ళాలి, ఏదో దేవుని సహాయం పొందుకోవాలి, ఏదో దేవుని ఆశీర్వాదంతో ఉండుటకే, ఈ పిక్షల్లాగా జీవించుటకు పిక్ష అడిగి జీవించుటయే క్రైస్తవ జీవితం అంటే నువ్వు గొప్ప సత్యమును కోల్పోతున్నావని అర్థము. క్రైస్తవ జీవితం అంటే నీ కోసం దేవుడు ఉంచే పరిశుద్ధాత్మను పొందే జీవితం. నీ హృదయం పరిశుద్ధాత్మ ఆలయమని నీకు తెలియదా? 1 కొరింథీ 3:16, 6:19 ఈ పరిశుద్ధాత్మను పట్టించుకోకుండా నీ దేహాన్ని తిని త్రాగి కార్డ్స్ ఆడుకోవటం, పాన్పరాకు తినటం, నాలుక వచ్చినట్లు వాళ్ళు వీళ్ళని గురించి మాట్లాడటం, సారీ, నువ్వు ఏ విత్తనం చెల్లిస్తావో అదే పండగ నీకు మారుతుంది. గమనించు, ప్రభు పలుకుతున్నారు, ఈ దినములలో మీలో ఉన్న ఆత్మను గుర్తించుకోవాలి. అది మొదటి. రెండవది, మీలో ఉన్న ఆత్మతో సహవాసం చేసుకోవాలి. మూడవది, ఈ ఆత్మ నీ జీవితంలో ఏదైనా వదిలిపెట్టాలని పలుకుతున్నారా తెలుసుకో. నాలుగవది, ఈ పరిశుద్ధాత్మ నీ జీవితంలో నువ్వు ఏదైనా చేయాలి. నువ్వు నీ జీవితంలో జరగవలసినది కొన్ని ఉన్నాయి, అందుకే నేను నిన్ను ఎన్నుకున్నానని పలుకుతున్నారా? దాన్ని విను, విధేయత చూపించు. నీ జీవితాన్ని ధన్యపరచే సమయమిది, నీ జీవితాన్ని మహిమతో నింపే సమయమిది. హల్లెలూయా. ఆయన పలుకుతున్నారు, చాలామంది పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారు. ఎందుకు? అది కూడా ఈరోజు వాక్యంలోనే చెప్తున్నారు. ఆయన మూడు కారణాలు చెప్తున్నారు, వింటాము. మొదటిగా ఆయన చెప్తున్నారు, నీవు ఆయన స్వరమును వినలేదు. ఆయన స్వరమును వినటకు నీకు టైం లేదు. ఒక రోజు న్యూస్ పేపర్ చదవలేదంటే ఏదో కోల్పోయినట్లు ఉంది. నువ్వు సెల్ఫోన్ని ఎన్నోసార్లు చూస్తూ ఉంటున్నావు, అది నీ చేతిలో ఉంది. ఎన్నిసార్లు వాక్యం నీ చేతిలో ఉండాలని ఆశపడుతున్నావు? అయ్యో, ఈరోజు చదవలేదే అని బాధ నీకు రావటలేదు. ఎట్లా ఆత్మను పొందుకుంటావు? ప్రభు పలుకుతున్నారు, నువ్వు ఏదో ఎవడో జోకు పంపాడు, లేక ఎవరో ఎవరిని ఏదో విషయం పంపించాడు, 10 మందికి పంపాలి, 20 మందికి పంపాలి, వాళ్ళకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి. ఎప్పుడైనా ఏసయ్యా నీకు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను కూర్చి నువ్వు పంచిపెడుతున్నావా? నువ్వు ప్రార్థించి దేవుడు ఈరోజు నాకు తెలియజేస్తున్నారు. అందుకే ప్రభు పలుకుతున్నారు, నీవు ఆయన స్వరం వినలేదు. నువ్వు ఆయన ఎలా నిన్ను నడిపిస్తున్నాడని గమనించలేకపోతున్నావు. ఫిలిప్పీయులకు రాసిన లేక 2:13, ఎఫెషియన్కు రాసిన లేక 3:20 ఏం చెప్తుంది? దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నారు, మహిమగల కార్యాలను మనలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అవును, పరిశుద్ధాత్మను మనం గమనించాలి. రెండవది, ఆయన మనలో ఉండి మన జీవితంలో జరిగే కార్యాల ద్వారా కొన్నిసార్లు అవి అన్నీ ఏదో సమస్యలాగా కనబడుతున్నాయి. దానిలో ప్రభు నిన్ను పంపుతున్నాడంటే దానికి నీవు బలిగా మారుటకు కాదు. దానిలో నిన్ను పంపుతున్నాడంటే తన వెలుగుని ఇచ్చి ఆ చీకటిని చూడటానికి. అవును, ఆ చీకటిలో ఉన్నవారికి నీవు దీవెనగా మారాలని. అవును, దేవుడు ఎలా నీ జీవితాన్ని షేప్ చేస్తున్నాడు, ఎలా మలచి మారుస్తున్నారు నువ్వు గమనించాలి. మూడవది, ఆయన వాక్ నీ హృదయంలో లేదంటున్నారు. నీ హృదయంలో ఆయన వాక్ తన ఇంటిని పొందుకోలేదంటున్నారు. అవును, దేవుని వాక్కుతోనే, వాక్కు వలనే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు.
ఆది గ్రంథం మొదట అధ్యాయం చూడండి. ఏమైంది? పరిశుద్ధాత్మ నీటి మీద వ్రేలాడెను, అది చీకటిగా ఆకారం లేకుండా ఉండిందని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ ఆల్రెడీ వచ్చాడు, కానీ ఏమీ జరగలేదు. కారణం, దేవుని వాక్కు కోసం పరిశుద్ధాత్మ వేచి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని వాక్కు రెండు కలిసిపోతుంది. యెషయా నాడు యోహాను 6:63 నేను పలికిన వాక్కు నీకు ఆత్మయే జీవమై ఉండునని. అవును, దేవుని వాక్కును నువ్వు పట్టుకో అంటున్నారు. ఈయన 21 రోజులు నువ్వు ఎంతగా దేవుని వాక్కు మీద ప్రేమను పెంచుకుంటావో, ఈ 21 రోజులు నువ్వు ఎంతగా దేవుని వాక్కుతో నడుస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావు. నీకు పరిశుద్ధాత్మ కావాలా? నా వాక్కును పట్టుకో అంటున్నారు. నువ్వు తండ్రి పంపించిన వాణ్ణి నువ్వు విశ్వసించట్లేదు. కొందరు ఏం తలంచుతున్నారన్నమాట, 5వది ఆయన చెప్తున్నారు, నీవు వాక్యమును పట్టుకొని ఆ వాక్యం నుండి కొన్ని వాగ్దానాలను పట్టుకొని అదే నీకు జీవమంటున్నావు. లేదండి, మీరు చదువుతున్న వాక్కు మిమ్మలను ప్రభువైన యేసు దగ్గరికి నడిపించలేదంటే ఆ వాక్కు ద్వారా ఏ ప్రయోజనం లేదంటున్నారు. కనుక వాక్యం మీకు సాక్షిగా నిలబడుతుందంటున్నారు. ఆ వాక్యం ఏమిటి? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు మీకు జీవమిచ్చునన్నారు. నిజమే, మత్తయి 4:4 కానీ ఆ వాక్కు నిన్ను నా దగ్గరికి నడిపించలేదండే, ఆ వాక్యం కూడా వేస్ట్ అంటున్నారు. అవును, దాని తరువాత ప్రభు చెప్తున్నారు, మోషే మా పితరులు అంటున్నావు కదా, ఆ మోషే ఆ రోజు నీ ముందు నిలబడి ఆయన నీతి న్యాయం అడుగుతాడు. మనమందరం ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఎలా జీవించామని లెక్క ఇవ్వాలంటున్నారు. మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏం లాభం? మత్తయి 16:26 నీ ఆత్మ జీవించినా నీవు అన్ని విధాలుగా జీవిస్తావు, నీ ఆత్మ చనిపోయినా అంతే నీ జీవితం. నీవు లోకంలో ఏం సాధించి సంపాదించి వేస్ట్. 3వ యోహాను 2వ వచనం అవును, ప్రభు పలుకుతున్నాడు. 6వ సాక్ష్యమేమనగా దేవుని వాక్యంలోని ప్రతి ప్రవక్త నీ ముందు నిలబడుతున్నారు. లూకా 24వ అధ్యాయంలో చూస్తున్నాం, ఇమ్మాఊ శిష్యులు సత్యమును మర్చిపోయి కృంగిపోయి నడిచినప్పుడు యేసు వారితో నడచి ఈ ప్రవక్తలందరినీ చరిత్రను నేర్పించారు. మోషే మొదలుకొని ఈరోజు కూడా దేవుడు మనకు వారందరినీ సాక్షులుగా పెడుతున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ కరోనా వ్యాధి నిన్ను ఏం చేయలేదు. పరిశుద్ధ రక్తముతో నీవు నిన్నును, నీ కుటుంబ సభ్యులను, నీ ఇంటిని అభిషేయించుకొని దేవుని వాక్కుతో జీవించు. 21 రోజులు అట్టు ఇట్టు తిరగకు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం మానేయు. 21 రోజులు నీవు నీతో, నీ తండ్రితో, దేవుడు నీకిచ్చిన కుటుంబముతో ఉండవలసిన సమయం. స్టే అట్ హోమ్, దేవుని వాక్కును ధ్యానించు. నీకు ఈ 6 మంది సాక్షులుగా నిలబడుతున్నారు. విన్నారు కదా, మీరు వినండి, మీరు ధ్యానించండి. దేవుడు మీ జీవితాన్ని ధన్యపరచబోతున్నారు. 21 రోజుల ద్వారా మిమ్మల్ని గొప్పగా అభిషేయించబోతున్నారు. నేను మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రమయ్యా. 21 రోజులు మమ్ము నాశనం చేయి రోజులు కాదు, మమ్ము ఆశీర్వదించేది. అవును స్వామి, నీ బిడ్డలు ఎప్పుడు నశించిపోవుటకు అనుమతింపవు. ఈ పాస్కా కాలంలో నీవు మరణమును చవిచూచి అయా నీ రక్తాన్ని చింది నువ్వే పాస్కా బలిగా మారి నీవు మరణాన్ని జయించావు, సాతాన్ని జయించావు. అవును, జీవము గల దేవుడుగా మారావు. నీ పునరుత్థాన శక్తిని, నీ పరిశుద్ధ ఆత్మను మేము కూడా పొందుకోవాలని ఈ దినములను మాకిచ్చి మమ్ము తయారు చేస్తున్నావు. మోషేత అన్నావు కదా, దేవా నీవు కిందికి తిగిపో, నా ప్రజల దగ్గరికి తిగిపో. ప్రభువా, ఈరోజు కూడా నీవు మాతో మాట్లాడుతున్నావు. 21 రోజులు కుమారా,
కుమార్తె, ఎన్నో పనిలో బిసి బిసిగా ఉండి నీ భర్తను గురించి నీకే తెలియదు. ఆయన మనసులో ఉన్న బాధలు, నీ భార్య నీ ప్రేమను పొందుకోలేదయ్యా. ఎన్నో పనులు చేస్తున్నావు, ఆమె నీ ప్రేమ కోసం ఏడుస్తుందయ్యా. ఆకు, ఇంటికి పో, తిగిపో, నీ బిడ్డలతో సమయాన్ని కేటాయించు, నీ బిడ్డల్ని అడుగు వారి జీవితం ఎలా ఉంది అంటున్నావు. నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారు, వారందరూ బాగా చదువుతున్నారా, ఇంజనీర్ అవుతున్నారా అని అడుగుతున్న నీవు, నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా, సజీవుడైన దేవుని తెలుసుకుంటున్నారా, ఆ దేవునితో ఆనందిస్తున్నారా? కుమారా, కుమార్తె, నువ్వు ఈరోజు నీ ఇంట్లో మోకరించి ప్రార్థించినా నీ బిడ్డలు దాన్ని గమనించి నీ వెనుక వారు కూడా మోకరిస్తారు. ఈ దినములలో నువ్వు ప్రార్థనా వీరులుగా మారలేదంటే నీ బిడ్డలు ఎలా మారుతారయ్యా? నీ బిడ్డలకు ఆ దేవుని సన్నిధి కంటే గొప్ప ఐశ్వర్యం ఏమి ఇవ్వబోతున్నారయ్యా? ఇది అనుగ్రహ దినములు, రక్షణ దినములు. తిగిపో, నీ కుటుంబం దగ్గరికి తిగిపో. ప్రభు పలుకుతున్నారు, మీ కుటుంబమును మీ హృదయాన్ని పరిశీలించి చూడండి. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని జీవితం, దేవుడు మనకనిచ్చే సంతోషం, సమాధానం, అభిషేకం ఎంతవరకు మనలో పనిచేస్తుంది? లేకపోతే మూడవది, మనల్ని కూర్చి ధ్యానించమంటున్నారు. ఎంతగా ఈ లోకం మనల్ని పట్టుకొని ఉన్నది, ఈ లోకపు అలవాట్లు మనల్ని కట్టివేసి ఉన్నది. ఏం ప్రయోజనమయ్యా 14 స్థలమును తిరిగిటము? నేను నా జీవితంలో ఎటువంటి అలవాట్లు, ఎటువంటి పాపము కట్టివేసి ఉన్నది, దాని నుండి బయటకు రాకుండా ఏం పరిశుద్ధ జీవితం? అందుకే ఈ సంవత్సరం ప్రత్యేక సంవత్సరం, ఆశీర్వాద సంవత్సరం, అన్ని సంవత్సరాల కంటే గొప్ప సంవత్సరాన్ని మనకిచ్చి ఉన్నారు. మన జీవితం ఆ దేవుని మార్గాల ప్రకారం ఉన్నదా? ప్రభువా, మాకు నేర్పించయ్యా. 4వది, మేము నిన్ను విడిచిపెట్టి ఈ లోకాన్ని పట్టుకొని, లోకపు మనుషులను పట్టుకొని, లోకపు అలవాట్లను పట్టుకొని పాపం చేస్తున్నాము. ఈ పాపం ఎలా మా జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసుకొనుటకు నీవిచ్చే కృపా సమయమయ్యా. మమ్మల్ని దండించే సమయం కాదు. మా పాపములన నువ్విచ్చిన ఏమమో మేము కోల్పోయాం. నీవిచ్చిన ఆరోగ్యమును కోల్పోతున్నాం, నీవిచ్చిన డబ్బును కోల్పోతున్నాం, నీవిచ్చిన సమాధానమును కోల్పోతున్నాం, నీవిచ్చిన భార్య, భర్త, పిల్లల్ని మేము కోల్పోతున్నాం, తల్లిదండ్రులను. ప్రభువా, మా పాపం యొక్క వేతనం మరణం అనేది మేము గుర్తించుకొని మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తున్నాం. మమ్మ ఆశీర్వదించి బలపరచును. నువ్వు మాకు 7 మందిని మాకు చూపించి వారిని సాక్షులుగా నిలబెడుతున్నావు. మేము వీరందరూ పలికేది విని నీవు మాకు సాక్షిగా నిలబడుతున్నావు. పునీతులు మాకు సాక్షిగా నిలబడుతున్నారు. తండ్రి దేవుని ప్రేమ మాకు సాక్ష్యంగా నిలబడుతుంది. అవును, దేవుని వాక్కు మాకు సాక్షిగా నిలబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాకు నిలబడుతున్నారు. రేపటి దినం మేము ప్రభు ముందు నిలబడి జవాపివ్వాలి అనే సత్యం మాకు మా ముందు నిలబడుతుంది. ఇవి అన్నిటిని మేము ధ్యానించి మా జీవితాన్ని ధన్యపరచుటకు మేము నీవిచ్చే సంతోషములో, సమాధానంలో జీవింప ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించమయ్యా. అయా, నీ వాక్యం పలుకుతుంది. 2 తిమోతి 1:7, నీవు మాకు భయమిచ్చే ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమనే ఆత్మని ఇచ్చినావు. అవును స్వామి, ఈ మనుషులు, ఈ బిడ్డలు మనసులో ఉన్న భయపరచే ప్రతి దుష్ట శక్తిని యేసు నామమున బంధిస్తున్నాను. ఈ ప్రజల్ని శరీరములో వ్యాధినిచ్చే దుష్ట ఆత్మ, ఈ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ బిడ్డలు సత్యమును తెలుసుకుని ఉన్నారు. ఈ 21 రోజులు వీరు దేవుని అనుగ్రహమును పొందినారు. కనుక ఈ రోజుల్లో వారు
దేవుని మహిమత్త నింపబడపోతున్నారు. నీకీ బిడ్డల మీద ఏ అధికారం లేదు. వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోని. యేసు పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను కాల్చివేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చివేస్తున్నాను. ఈ బిడ్డల్ని, వారి కుటుంబాల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ కుటుంబంలో నీవు ఏర్పరచిన అప్పు బాధలు, కుటుంబంలో నీవు తీసివేసిన శాంతి సమాధానం కార్యాలు చాలు, వెళ్ళిపో. యేసయ్య రక్తం మిమ్మలను, మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఆయన మిమ్మలను ప్రేమించి ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల ఇంట్లో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పెట్టుకొని దాన్ని నీడలో సమాధానంగా ఉండమన్నారే, ఈరోజు అదే రక్తమును మీ ఇంటి మీద ఆయన పోస్తున్నారు. ఇప్పుడు యేసు నామమున ఆ పరిశుద్ధ రక్తమును మీరు మీ ఇల్లు పొందుకుంటుంది. దానిలో మీరు సురక్షితంగా జీవించరు. దానిలో మీరు పరిశుద్ధాత్మ స్వరమును వింటారు. దానిలో మీరు దేవుని వాక్యమును చదివి సత్యమును తెలుసుకుని ఆ సత్య స్వరూపైన యేసుతో నడవపోతున్నారు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా బిడ్డలందరినీ అపోస్తులుగా, అయా వారి కోసం జీవించేవారిగా మాత్రం కాకుండా నీ కోసం, నీ మహిమ కోసం జీవించేవారుగా వారిని మార్చండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. యేసు పరిశుద్ధ నామమున మా పునీతుల ద్వారా, ప్రత్యేకంగా పునీత మా అమ్మ మరియా ద్వారా ప్రార్థిస్తున్నాం. అమ్మ మరియా, నువ్వు చివరి వరకు పరిశుద్ధ జీవితం జీవించావమ్మా. అమ్మా, అదే జీవితం మా కోసం కూడా దయచేయము. మా కోసం ప్రార్థించండి. మీరు ఒక మామూలు స్త్రీగా ఉండి దేవుని తల్లిగా మారావు. ఇప్పుడు పరలోకంలో ఉండి మా కోసం ప్రార్థిస్తున్నావు అమ్మా. నీవు నడచిన దారిలో మేము కూడా నడవాలమ్మా. మా కోసం ప్రార్థించండి. పునీత అందోనివారా, పునీత పౌలు, పరిశుద్ధాత్మ సభ పునీతులందరూ మీకోసం ప్రార్థిస్తారు. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 21 రోజులు తొందరగా వెళ్ళిపోతాయి. మనం ధ్యానించుటకు చాలా ఉన్నాయి, ప్రార్థించుటకు చాలా ఉన్నాయి, మనం ప్రేమించుటకు మన ప్రజలు చాలామంది మన ఇంట్లో ఉన్నారు. ప్రేమలో ఎదగండి, ప్రభుల ఎదగండి. 21 రోజులు ముగింపగానే మనకు పండుగ రాబోతుంది. ఈస్టర్ పండుగలో పాల్గొనకపోయినను మనం డివైన్ మర్సీ, యేసుని కరుణను కూర్చి కరుణ దేవుని కొనియాడబోతున్నాము. మీ మొయినాబాద్ కేంద్రంలో చాలా గొప్పగా ఈ కరుణ గల దేవుని పండుగ జరగబోతుంది. మీరందరూ మిమ్మల్ని తయారు చేసుకోండి, రండి. దేవుని వాక్యములో, దేవుని పరిశుద్ధాత్మలో దేవుడిచ్చే శాంతి సమాధానం సంతోషంలో జీవించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబమును ఆశీర్వదింతురుగాక. ఈ 21 రోజులు అనుగ్రహ దినములుగా, ఆశీర్వాద దినములుగా, అభిషేక దినములుగా మీ కుమారునుగాక. ఆమేన్. ప్రైస్తల తిరిగిరా, నీవు తిరిగిరా, ప్రభు నీ శక్తికి తిరిగిరా, ప్రభుని కోటకు తిరిగిరా, దేవుని సన్నిధికి తిరిగిరా. జరుగుతున్న కార్యాలు ఎన్నో దినాల ముందు యేసయ్య మనకు తెలియచేశారు. అందుకే 2020 క్యాలెండర్ని మనం నవంబర్లో తయారు చేసినప్పుడు ఈ వాక్యము దేవుడు మనకిచ్చారు. అందుకే 2020 మొదటి వాక్యముగా మనం ఈ వాక్యం ఇచ్చాం. ఇది దేవునికి తెలియకుండా జరిగిందా? తప్పకుండా తెలిసింది. ఇది జరగబోతుందని ఆయనకి తెలుసు. అందుకే మనకి గిఫ్ట్గా ఇచ్చినారు. ఏమిటి? తిరిగిరా. కాపరి తన గొర్రెలను కాపాడినట్లు నీ దేవుడే నిన్ను కాపాడతారు. కనుక తిరిగిరా, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండు.